ఫైట్ క్లబ్ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది. అయినా సరే ఇప్పటికీ చాలా ఫ్రెష్గా షాకింగ్గా ఉండే సినిమా ఇది. 21st సెంచరీ యావరేజ్ మీడియోకర్ మనిషికి టైలర్ డర్డెన్ క్యారెక్టర్ గొప్ప రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే కొంతమంది ఇలాంటి రియల్ ఫైట్ క్లబ్స్ని కూడా మొదలుపెట్టారు. అసలు అంతలా ఇంపాక్ట్ చేసేది ఫైట్ క్లబ్లో ఏముంది? ఫైట్ క్లబ్ అంటే జీవితం మీద ఇంట్రెస్ట్ లేని పిచ్చోళ్ళందరూ ఒకచోట చేరి ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకోవడం కాదు, ఇది కేవలం పైకి కనిపించేది మాత్రమే. డీప్గా చూస్తే ఫైట్ క్లబ్ సినిమా ఒక రెవల్యూషన్. కార్పొరేట్ కన్స్యూమరిస్టిక్ సొసైటీ వల్ల పడి బలైపోతున్న ఆధునిక మానవుణ్ణి పిడిగుద్దులతో నిద్ర లేపే సినిమా. వాయిస్లో ఎమోషన్ ఎక్కువైంది కదా, సినిమా చూస్తే ఈ ఎమోషన్కి జస్టిఫికేషన్ మీకే అర్థమవుద్ది. అట్లీస్ట్ మాకైతే అదే అర్థమైంది. చక్ పలనియక్ అనే రైటర్ రాసిన బుక్ని బేస్ చేసుకుని డేవిడ్ ఫించర్ ఫైట్ క్లబ్ సినిమా తీశారు. ముఖ్య తారాగణం ఎడ్వర్డ్ నోటన్ మరియు బ్రాడ్ పిట్. మీరింకా సినిమా చూడకపోతే ఈ వీడియో క్లోజ్ చేసి అర్జెంటుగా ఫైట్ క్లబ్ సినిమా చూడండి, లేకపోతే బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్ని బ్రేక్ చేస్తున్నాం. స్పాయిలర్ అలర్ట్. సినిమాలో మెయిన్ నేరేటర్ అండ్ టైలర్ డర్డెన్ ఇద్దరూ ఒకటే. టైలర్ డర్డెన్ క్యారెక్టర్ నేమ్లెస్ నేరేటర్ మైండ్లో క్రియేట్ చేసుకున్న ఇమాజినరీ పర్సనాలిటీ. అపరిచితుడు సినిమాలో రెమోలా అనమాట. కానీ ఈ ట్విస్ట్ మనకు తెలిసేది ఓన్లీ క్లైమాక్స్లోనే. సో అందుకే వరల్డ్ వైడ్ ఫిల్మ్ లవర్స్ అందరూ ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్ని ఎప్పుడు బ్రేక్ చేయరు. కానీ వీడియో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనం బ్రేక్ చేసాం. ఇప్పుడు అసలు ఫైట్ క్లబ్ సినిమాలో స్పెషాలిటీ ఏంటో చూద్దాం. 1, వాయిస్ ఓవర్ అండ్ డైలాగ్స్. ఫస్ట్ పర్సన్ నరేషన్ వల్ల ఫైట్ క్లబ్ సినిమాకి ఒక రా ఎనర్జీ వచ్చింది. నరేటర్తో ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. జనరల్గా సినిమాల్లో వాయిస్ ఓవర్ వాడడం అంత ఈజీ కాదు. ఫండమెంటల్ ఫిల్మ్ ప్రిన్సిపల్స్లో షో డోంట్ టెల్ అని అంటారు. వాయిస్ ఓవర్ నరేషన్ విజువల్స్ని సీన్స్ని ఎన్హాన్స్ చేయాలి, కానీ అదొక ఎక్స్క్యూజ్ అవ్వకూడదు. ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే ఫైట్ క్లబ్ సినిమాలో నరేటర్ అన్రిలయబుల్. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి నిజంగా కళ్ళు తిరుగుతాయి మనకి. వాయిస్ ఓవర్ తీసేసి సపరేట్గా ఫైట్ క్లబ్ సినిమాని అస్సలు ఊహించుకోలేం. అంత ఆర్గానిక్గా వాయిస్ ఓవర్ ప్లాట్తో కలిసిపోయి ఉంటుంది. వాయిస్ ఓవర్ తర్వాత ఇంకో మెయిన్ హైలైట్ డైలాగ్స్. బుక్ నుండి అడాప్ట్ చేశారు కాబట్టి మోస్ట్లీ పుస్తకంలోని భావాల్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. నేనైతే బుక్ చదవలేదు, కానీ గుడ్ రీడ్స్ అనే వెబ్సైట్లో కొన్ని లైన్స్ చూశా. నిజంగా ఒక లైఫ్ చేంజింగ్ బుక్ ఇది. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. అక్షరాలకు నిజంగానే అంత శక్తి ఉంది. మోడర్న్ పాప్ కల్చర్లో ఫైట్ క్లబ్ డైలాగ్స్ చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. టీషర్ట్స్, క్యాప్స్, కాఫీ మగ్స్ ఇలా ప్రతి దాని మీద కొటేషన్స్లో ఫైట్ క్లబ్ డైలాగ్స్ని ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు. ఇది నా ఫేవరెట్. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. Mana namme beliefs ni ee okka sentence shatter chestundi. Mana thought process ni kuda ento kontha marche shakti ee fight club dialogues kunde. Book chadive opik lekapothe at least andulon lines chadavandi. You will definitely see the power of words. Now let's see the plot of Fight Club. బుక్ నుండి అడాప్ట్ చేశారు కాబట్టి పుస్తకంలా సినిమా కథ కూడా ఫస్ట్ పర్సన్ నేరేటివ్లో జరుగుతుంది. ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్కి పేరుండదు, కథని నేరేట్ చేస్తుంటాడు కాబట్టి ఇతన్ని ప్రస్తుతానికి నేరేటర్ అనుకుందాం. బోరింగ్ జాబ్, మీడియోకర్ లైఫ్, నేరేటర్కి జీవితం మీద విరక్తి మొదలవుతుంది. తన ఇంట్లో కాస్ట్లీ ఫర్నిచర్ ఉంది, తనకు ఒక మంచి ఉద్యోగం ఉంది, కానీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ మాత్రం లేదు. 6 నెలల నుండి రాత్రిపూట నిద్రలేదు, సైకలాజికల్గా చాలా అన్స్టేబుల్గా ఉంటాడు. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం చెప్తాడు. ఇది నరేటర్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్లో ఫస్ట్ స్టేజ్. నిద్రలే చూసేసరికి వేరు వేరు ప్లేసెస్లో ఉంటున్నానని నరేటర్ అంటాడు. కానీ డాక్టర్ ఏమేమి పట్టించుకోడు, నేచురల్ స్లీప్ మంచిదని చెప్పి మెడిసిన్ కూడా ఇవ్వడు. రిలీఫ్ కోసం సపోర్ట్ గ్రూప్స్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాడు. సో నరేటర్ ఈ సపోర్ట్ గ్రూప్స్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. సపోర్ట్ గ్రూప్స్ ఆ సిటీలో చాలా ఉంటాయి. రకరకాల జబ్బులు వచ్చి లైఫ్లో సర్వం కోల్పోయిన వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చిన్న కన్ఫ్యూషన్, ఫైట్ క్లబ్ సినిమాలో ఏ రేటెడ్ ఆర్ రేటెడ్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది, వాటిని మాత్రం లైట్గా టచ్ చేద్దాం. అర్థమైంది కదా? సో బ్యాక్ టు స్టోరీ. ఈ సపోర్ట్ గ్రూప్స్లోనే నేరేటర్కి బాబ్ పరిచయం అవుతాడు. బాబ్ ప్రాపర్టీస్ని కూడా నేరేటర్ డీటెయిల్డ్గా వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సపోర్ట్ గ్రూప్లో థెరపీ రూల్ ఏంటంటే ఒకరినొకరు హగ్ చేసుకుని బాధలను షేర్ చేసుకుని తనివి తీరా ఆడవాలి. నేరేటర్కి ఈ థెరపీ పనిచేస్తుంది. బాగా ఏడుస్తాడు, చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోతాడు. ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్న మిగిలిన సపోర్ట్ గ్రూప్స్ కూడా వెళ్తూ ఉంటాడు. అక్కడే మార్లాని చూస్తాడు. నేరేటర్ వెళ్ళే ప్రతి గ్రూప్కి మార్లా కూడా వస్తూ ఉంటుంది. మార్లా ఒక పూర్, క్రేజీ, కేర్ ఫ్రీ టైప్ ఉమెన్. నేరేటర్ మార్లా ఇద్దరు సపోర్ట్ గ్రూప్స్కి ఎలిజిబుల్ కాదు. వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తర్వాత ఇద్దరు అగ్రిమెంట్కి వస్తారు, సపోర్ట్ గ్రూప్స్ని స్ప్లిట్ చేసుకుంటారు. మార్లా ఫైట్ క్లబ్ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్. టైలర్ డర్డెన్, నేరేటర్ ఇద్దరు ఒకటే అని సినిమా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కానీ మార్లా కూడా నేరేటర్ క్రియేట్ చేసుకున్న పర్సనాలిటీ అని ప్రూవ్ చేసే థీరీ ఉంది. అదేంటో చివరిలో చూద్దాం. నేరేటర్ తన జాబ్ ట్రిప్స్ కోసం ప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక ట్రిప్లో టైలర్ డర్డెన్ కలుస్తాడు. ఫ్లైట్లో తన పక్క సీట్లోనే ఉంటాడు మన కల్ట్ కింగ్. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. టైలర్ నరేటర్కి తన నెంబర్ ఇస్తాడు.
ఎయిర్పోర్ట్ లగేజ్ చెక్అవుట్ దగ్గర నెరేటర్కి లేట్ అవుద్ది. ఈలోపు టైలర్ వేరే కార్ దొంగిలించి వెళ్ళిపోతాడు. టైలర్ డర్డెన్ క్యారెక్టర్ పూర్తిగా అన్ప్రిడిక్టబుల్. ఈ పాత్ర మాటలు చేతలు ప్రతిది రెవల్యూషనరీగా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. నెరేటర్ ఉండే ఫ్లాట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోద్ది. షెల్టర్ కోసం టైలర్కు ఫోన్ చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్లాట్ని బ్లాస్ట్ చేసింది నెరేటర్లోని పర్సనాలిటీ టైలరే. ఇది క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది. టైలర్ డెడ్డిని కలిసినప్పటి నుండి నెరేటర్ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇద్దరు కలిసి సరదాగా ఫైట్ చేసుకుంటారు. ఆ ఐడియా నచ్చి కొంతమంది జాయిన్ అవుతారు. అలా ఫస్ట్ ఫైట్ క్లబ్ స్టార్ట్ అవుతుంది. ఫైట్ క్లబ్ రూల్స్ని టైలర్ సెట్ చేస్తాడు. ఈ ఫైట్స్ ర్యాండమ్ స్ట్రేంజర్స్తో జరుగుతూ ఉంటాయి. పర్సనల్గా ఎటువంటి మోటివ్ ఉండదు. జస్ట్ ఊరికే కొట్టుకుంటారు అంతే. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. దీనికి ఒక రకంగా అడిక్ట్ అయిపోతారు. తర్వాత కథలోకి మార్లా వస్తుంది. టైలర్ మార్లా ఫిజికల్గా క్లోజ్ అవుతారు. నేరేటర్కి మాత్రం మార్లా అంటే ఇష్టం ఉండదు. కథలో ఇంకో పక్క ఫైట్ క్లబ్ రీచ్ పెరిగిపోతూ ఉంటుంది. మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు. నేరేటర్ వర్క్లో బాస్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. టైలర్ ఇన్స్పిరేషన్తో నేరేటర్ యాటిట్యూడ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మార్లా ఎప్పుడూ టైలర్తో డైరెక్ట్గా మాట్లాడదు. ఎందుకంటే టైలర్ ఈజ్ ఇమాజినరీ పర్సనాలిటీ. మనం జనరల్గా ఫస్ట్ టైం ఫిల్మ్ చూస్తున్నప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయం. ట్విస్ట్ ఏంటో తెలిసాక మళ్ళీ చూస్తే టైలర్ చేసేది మాట్లాడేది నేరేటరే అని మనకు అర్థం అవుద్ది. ప్రాజెక్ట్ మేహమ్. టైలర్ టీమ్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తన గ్యాంగ్తో కలిసి సిటీలో కొన్ని దోల్పనలు చేస్తాడు. పోలీస్ కమిషనర్ని కూడా కొడతాడు. తర్వాత రివీల్ అయ్యేది ఏంటంటే పోలీసుని బెదిరించేది టైలర్ కాదు, నేరేటరే. ఇలా సిటీలో ఉన్న కొన్ని బిల్డింగ్స్ని బ్లాస్ట్ చేయడానికి పెద్ద ప్లాన్ వేస్తాడు. ఫైట్ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరికీ బ్రెయిన్ వాష్ అయిపోద్ది. క్రెడిట్ కార్డ్ కంపెనీ బిల్డింగ్స్ అన్నింటినీ బ్లాస్ట్ చేస్తే ఎవరికీ అప్పులు ఉండవు. ఫైనాన్షియల్గా అందరూ ఒకే స్టేజ్కి వస్తారు. ఇదే ప్రాజెక్ట్ మేహమ్. ఫైనల్గా నెరేటర్కి తనలో ఇంకో పర్సనాలిటీ ఉందని అర్థమైపోద్ది. కానీ టైలర్ని తను ఆపలేడు. ఎందుకంటే తను ఎక్కడుంటే టైలర్ కూడా అక్కడే ఉంటాడు. సో సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్కి రీచ్ అయిపోద్ది. మార్లాని సిటీ వదిలి వెళ్ళిపోమని చెప్తాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోతాడు. ఆ పోలీసుల్లో కూడా వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు. టైలర్ అంతకుముందే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ప్రాజెక్ట్ మేహమ్కి ఎవరడ్డొచ్చినా బాల్స్ కట్ చేయమని టీం అందరికీ చెప్తాడు. చివరికి తానడ్డొచ్చినా సరే. ఇద్దరు ఒకటే కాబట్టి టీం అంతా నేరేటర్ వెనకాల పడతారు. క్లైమాక్స్లో నేరేటర్ టైలర్ డెడ్డిని వదిలించుకోవడానికి ముఖం మీద కాల్చుకుంటాడు. సైకలాజికల్ లెవెల్లో టైలర్ డెడ్డిని చనిపోతాడు. సో నేరేటర్ తన ఇమాజినేషన్ నుండి బయటకు వచ్చేసినట్టే. మార్లా కూడా అక్కడే ఉంటుంది. ఇద్దరూ కలిసి కూలిపోతున్న బిల్డింగ్స్ చూస్తున్న షాట్తో సినిమా ఎండ్ అవుతుంది. ప్రాజెక్ట్ మేహమ్ సక్సెస్ అయింది. అలాగే నేరేటర్ టైలర్ డెడ్డిని వదిలించుకున్నాడు. కైండ్ ఆఫ్ ఎ హ్యాపీ ఎండింగ్. కానీ నిజంగా ఇది హ్యాపీ ఎండింగేనా? అసలు ఈ గోల్ ఏంటి? ప్రాజెక్ట్ మేహమ్ ఏంటి? సినిమా పర్పస్ ఏంటి? అది తెలియాలంటే వీ హ్యావ్ టు సీ మీనింగ్ అండ్ ఫిలాసఫీ. ఫైట్ క్లబ్ సినిమాలో మనందరికీ అర్థమయ్యే మెయిన్ ఫిలాసఫీ కన్జ్యూమరిజం. ఈ సినిమా మోడర్న్ లివింగ్ మీద ఒక షార్ప్ సెటైర్. సినిమాలో నేరేటర్ ఈ కన్జ్యూమరిస్టిక్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఇరుక్కుపోతాడు. తనకు నచ్చని జాబ్ చేస్తూ ఎలాంటి ఉపయోగం లేని ఫర్నిచర్ కొనుక్కుని ఒక మీడియోకర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసేది అదే. ఫైట్ క్లబ్ ఈజ్ థాట్ ప్రొవోకింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ స్టఫ్. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సినిమా మనల్ని క్వశ్చన్ చేస్తుంది కానీ ఆన్సర్ ఇవ్వదు. లివ్ ద మూమెంట్ అని చెప్పి ఫైట్ క్లబ్ స్టార్ట్ చేయలేం కదా. ఒకళ్ళనొకళ్ళు పల్లుడేలా కొట్టుకుంటే సొసైటీ ఏం మారిపోదు. సో ఫైట్ క్లబ్లో కన్స్ట్రక్టివ్ ఫిలాసఫీ ఉంది, అలాగే డిస్ట్రక్టివ్ ఐడియా కూడా ఉంది. కన్జ్యూమరిజం అండ్ క్యాపిటలిజం మోడర్న్ లైఫ్ స్టైల్ని మార్చేసాయి. అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు కొనేలా చేసేసాయి. సినిమా స్టార్స్, స్పోర్ట్స్ మ్యాన్ యాడ్స్లో కనిపిస్తే చాలు, కళ్ళు మూసుకుని కొనేస్తాం. గవర్నమెంట్ని శాసించేది కూడా బిగ్ కార్పొరేట్ కంపెనీలే. ఎక్కడ ఎక్కువ కంపెనీలుంటే అదే డెవలప్డ్ ఏరియా అనే స్టేజ్కి వచ్చేసాం. ఫైట్ క్లబ్లో కార్పొరేట్ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా క్రిటిసైజ్ చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం సినిమాలో టైలర్ డెడ్డిని క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ మేహమ్ కూడా ఒక కార్పొరేట్ కంపెనీలా మారుతుంది. ఆ టీంలో ఉండేవాళ్ళు కూడా రోబోట్స్లా టైలర్ ఏం చెప్తే అదే చేస్తారు. దాదాపు బానిసల్లా మారిపోతారు. సో లిటరల్లీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అలాగే ఫైట్ క్లబ్లో ఉండే ఇంకో ఐడియా మ్యాస్కులినిటీ, తెలుగులో మగతనం అంటాం. డబ్బుల కోసం గాడి చాకరీ చేస్తూ పౌరుషాన్ని మర్చిపోయే జనరేషన్ ఇదని రైటర్ చక్ పాలినాకు ఫీలింగ్. ఇందులో కొంత నిజం కూడా ఉంది. బాస్ దగ్గర అడ్డమైన తిట్లు తిన్నా అన్నీ మూసుకుని ఉండాలి. ఈ సప్రెషన్ పోగొట్టేవే ఫైట్ క్లబ్లో ఫైట్స్. డేవిడ్ ఫించర్ ఈ సినిమాలో మ్యాస్కులినిటీకి సింబల్గా టెస్టికల్స్ని మెటాఫర్లా యూజ్ చేశారు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి కత్తి అక్కడికే వెళ్తుంది. ముందే చెప్పా కదా ఏ రేటెడ్, ఆర్ రేటెడ్ కంటెంట్ ఎక్కువ అని. ఎవరో స్ట్రేంజర్ని కొడుతుంటే పోయిన మ్యాస్కులినిటీ మళ్ళీ వచ్చినట్టుంటుంది. అందుకే సినిమాలో టైలర్ ఫాలోవర్స్ అందరూ పగల ఎక్కడ ఏం పని చేసినా రాత్రికి మాత్రం ఫైట్ క్లబ్కి వస్తారు. ఫైట్ క్లబ్ సినిమాకి కల్ట్ స్టేటస్ రావడానికి కూడా ఇదే రీజన్. అగ్లీగా ఉండే వైలెన్స్ని హ్యాండ్సమ్గా చూపిస్తుంది, పాష్గా ఉండే క్యాపిటలిజంను క్రిటిసైజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, హ్యావింగ్ సెడ్ దట్, ఐ రియల్లీ లైక్ ఫైట్ క్లబ్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్లో టాప్ 5లో ఉంటుంది ఈ సినిమా. డేవిడ్ ఫించర్కి అయితే నిజంగా దండం పెట్టాలి. మీకు ఇంకా ఫైట్ క్లబ్లో ఉండే మైండ్ బ్లోయింగ్ థీరీస్ తెలుసుకోవాలంటే jakededdin.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మార్లా కూడా నేరేటర్ మైండ్లో ఉండే పర్సనాలిటీయే అని ప్రూవ్ చేసే థీరీస్ ఉన్నాయి. ఇంకా ఫైట్ క్లబ్ గురించి మీకు పిచ్చెక్కిపోయే లాజిక్స్ ఉంటాయి.
ఫ్రెండ్స్, గొప్ప సినిమా అంటే అంతే. మరి అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత డెప్త్ ఉంటుంది. చూసిన ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది. మీరు కూడా ఫైట్ క్లబ్ సినిమాలు మళ్ళీ ఇంకొకసారి చూడండి, బాడీలోని హార్మోన్స్కి బూస్ట్ ఇవ్వండి. jakedadden.com వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం, కావాలనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫైట్ క్లబ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మాతో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.